నమస్కారం రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటవ తేదీ నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ వరకు మూడు వందల యాభై ఆరు రోజుల వ్యవధిలోనే మూడు వరుస చంద్రగ్రహణాలు వస్తున్నాయని మనం చెప్పుకున్నాం అయితే మధ్యలో ఉన్నటువంటి గ్రహణం గురించి మాత్రమే ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఎందుచేతనంటే మధ్యలో గ్రహణమే కొద్దిగా ఇబ్బందులు పెట్టే విధంగా కుజులు యొక్క నూట ఎనభై తొమ్మిది రోజుల స్తంభన ఆ గ్రహణం మీద ప్రభావం చూపుతుంది సో ఈ పరంపరలో మూడు వందల యాభై ఆరు రోజుల్లో వరుసగా మూడు సంపూర్ణ చంద్రగ్రహణాలు వస్తుంటే మధ్యలో ఉన్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణానికి పదిహేను రోజుల ముందు ఒక పాక్షిక సూర్యగ్రహణము మళ్ళా తిరిగి తర్వాత మరొక పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకీ మేషరాశి జాతకులకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి ఈ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం ఆలోచన చేయాలి మొదటగా మేషరాశి వారి మీదకి వెలిసి తర్వాత నక్షత్రాల వారిగా రావటాన్ని మనం ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటవ తేదీ మాఘ పూర్ణిమ రోజున మేషరాశి జాతకులకి చతుర్థ స్థానంలో వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం గృహం వాహనం తల్లి ఈ స్థానంలోనే గ్రహణం అంటూ జరుగుతున్నది ఆ తర్వాత తిరిగి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరమే జూలై నెల ఇరవై ఏడవ తేదీ ఈ మేషరాశి జాతకులకి దశమ స్థానంలో దశమ స్థానం అంటే అడ్మినిస్ట్రేషన్ నిద్ర లేచిన ముందుకు బ్రష్ చేసే దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి నిమిషం నిమిషం అడ్మినిస్ట్రేషన్ కనుక దశమ స్థానంలోనే కేతుగ్రస్తంగా నూట మూడు నిమిషాల పాటు సంపూర్ణ గ్రహణ బింబం నిలబడుతున్నది ఇక మూడవ గ్రహణం అంటే రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై ఒకటవ తేదీ మేషరాశి జాతకులకి తిరిగి నాలుగవ స్థానంలోనే ఈ గ్రహణం పడుతుంది ఓకే ఇక మరొక రెండు పాక్షిక గ్రహణాలు ఉన్నాయని కనుక ఇది మేషరాశి జాతకులకి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూలై నెల పదమూడవ తేదీన జన్మరాశికి మూడవ స్థానంలో పడుతున్నది ఆ తర్వాత ఒక్క నెల లోపనే అంటే ఆషాఢ అమావాస్యకి జన్మరాశికి నాలుగవ స్థానంలో పడుతున్నది అంటే దీన్ని బట్టి మేషరాశి జాతకులకి రాశికి మూడవ స్థానంలో ఒక పాక్షిక సూర్యగ్రహణం నాలుగవ స్థానంలో రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఒక పాక్షిక సూర్యగ్రహణం దశమ స్థానంలో ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఓకే ఇవన్నీ మనం ఎప్పుడు వినేవే ఇంతకి ఏ నక్షత్రానికి ఏ జాగ్రత్తలు ఏ సమయాల్లో తీసుకోవాలి అది మాత్రం మనకు కావాలి దీనికి తోడు ఈ వీడియోలో దిగువన స్క్రోల్ అవుతుంటాయి అశ్విని నక్షత్రం వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన తేదీలు భరణి నక్షత్ర జాతకులు ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కృతికా నక్షత్రం ఒకటే పాదంలో జన్మించిన జాతకులు ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి డేట్స్ అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జూలై నెల ఇరవై ఏడవ తేదీ వరకు దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఉన్నటువంటి డేట్స్ అన్నీ కూడా దిగువన స్క్రోల్ అవుతున్నాయి ఇంతకీ అవునండి సిద్ధాంతి గారు స్క్రోల్ అవుతున్నాయి బాగానే ఉంది గ్రహణాలు అన్నారు ఇది ఇదన్నారు ఇంతకీ మేము సరైనటువంటి పరిహారం ఎలా పాటించాలి అనేది మనకు కావాలి ఇంతగా పరిహారం ఎలా పాటించాలి పాటిస్తుంటాం కానీ జాగ్రత్తలు తీసుకుని పరిహారం పాటించాలే కానీ జాగ్రత్తలు తీసుకోనకుండా పరిహారం పాటించడానికి లేదు సో జాగ్రత్తలు అంటూ చెప్తున్నాం ఎప్పుడు ఆయా తేదీల్లో ఆయా తేదీలో జాగ్రత్తలు ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రీమతి గారితో ముచ్చరించేటప్పుడ లేకపోతే అధికారులతో మాట్లాడేటప్పుడా లేక సమయం అంటే ఏది సందర్భం ఏది అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం ఉంటూ చేయాలి సో అశ్విని నక్షత్రంలో జన్మించిన మేషరాశి జాతకులు వాహన చోదకంలోనూ డ్రైవింగ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ జాబ్ వ్యాపార నిర్వహణ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది దాంట్లో సోదర సోదరి అంశాలతో అక్కయ్య కానీ చెల్లి కానీ అన్నయ్య కానీ లేకపోతే తమ్ముడు కానీ వారితో మరియు తండ్రితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో అశ్విని జాతకులు తగు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే ఇక్కడ ఒక మాట మనం ఆలోచించాలి భార్యాభర్తల మధ్య అనే మాట ముందు రాలే అశ్విని వారికి రాలే అంటే భార్యాభర్తల మధ్య రాలేదంటే భార్యతో భర్త భర్తతో భార్య గొడవ పడితే పర్వాలేదా అండి అనుకునే వరకు ఉంటారు నేను దాని గురించి నేను ప్రస్తావించడం జాగ్రత్తలు ఈ విషయాల్లోనే తీసుకోండి అది కూడా ఎప్పుడు తీసుకోవాలి అంటే దిగువ చెప్పినటువంటి స్క్రోలింగ్ అయ్యేటువంటి సమయాల్లోనే జాగ్రత్తలు తీసుకోండి సో అశ్విని వారు ఏం జాగ్రత్తలు మరొక్కసారి కూడా తెలియజేస్తాను వారికి ఏమిటంటే లోను ఎడ్యుకేషన్ ఉద్యోగము వ్యాపార నిర్వహణము సోదర సోదరి మరియు తండ్రితో సంబంధ బాంధవ్యాలు అంశాలు ఇలాంటి అంశాల్లోనే అశ్విని వారు జాగ్రత్తలు తీసుకోండి అంటే మిగతా వాటిలో జాగ్రత్తలు పెద్దగా తీసుకునవలసిన అవసరము లేనే లేదని అర్థము నెక్స్ట్ నక్షత్రం ఏంటి భరణి నక్షత్రం సో భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వీరేమిటంటే వీరు మాత్రం తీసుకోవాలి ఎక్కడ భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు శ్రీమతి గారు కప్పు కాఫీ ఇవ్వలేదని కానీ వెంటనే ఈయన లేదా ఏదో శ్రీమతి గారు కొంచెం కోపం వచ్చిందంటే ఈయన తిరిగి మళ్ళీ కోప పడుతుంటారు కనుక శ్రీమతి శ్రీమద్ శ్రీవారు ఈ మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకరి కోపం వస్తే రెండో వారు కోపం వస్తే సర్దుకుపోయే విధంగా ఉండాలి సో భరణి నక్షత్రంలో జన్మించిన జాతుకులు భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లోనూ నెక్స్ట్ వారు చేసేటువంటి ప్రయాణంలోను ప్రయాణం అంటే సింగిల్గానా లేక దంప సమేతంగా ఎవరైనా కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు లేదా వివాహం కాని వారు కావచ్చు భరణి నక్షత్రం జన్మించిన జాతకులు ఆ తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక స్థితిగతులు కుటుంబంలో ఎంతోమంది ఉంటారు తాతయ్య ఉంటాడు అమ్మమ్మ ఉంటాడు నాయనమ్మ ఉంటారు బామ్మ ఉంటారు తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది వదిన ఉంటుంది బావ ఉంటారు బట్ సోదర సోదరులతోనే కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాలి సో భరణి నక్షత్ర మరొక్కసారి నేను తెలియజేస్తాను భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రయాణాలు ఆరోగ్య అంశాలు ఆర్థిక స్థితిగతులు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులలో అన్న కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ అక్క ఉంటే వారి విషయాల్లోనే నక్ష జాతకులు జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏమిటి జాగ్రత్తలు ఏదో అన్న ఏదో కోప్పడ్డాడు తమ్ముడిని వర అన్నాడు అన్నాడనుకో నీవు నన్ను వెధవా అన్నావా అందులో నా స్నేహితుడి ముందు అన్న వెధవా అని అని అన్న మీద పగ పెంచుకునే వారు వారు చాలామంది ఉన్నారు కనుక కొంచెం జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి ఒక అన్నగారే అరే వాడు స్నేహితులతో ఉన్నాడే తమ్ముడు వాడిని నేను అట్టడం మంచిది కాదు వాడి కొంచెం మనస్సు బాధపడతాడు అని అన్నగారు కూడా గుర్తించాలి సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మూడవ నక్షత్రం కృత్తికల నక్షత్ర మొదటి పాదం వీరేమిటంటే అప్పులు రుణాలు మనం ఇచ్చినవి ఉంటాయి పుచ్చుకున్నవి ఉంటాయి అంటే ఇచ్చిన రుణాలు తీసుకున్న రుణాలు ఉంటాయి ఆ తర్వాత శత్రుత్వాలు ఆల్రెడీ ప్రతి వ్యక్తికి నాకు ఫలాన ఏ అంటే శత్రువు బి అంటే శత్రువు సి అంటే శత్రువు అని సహజంగా కొంతమందికి ఎవరెవరు శత్రువు తెలిసి ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి ఏ అనే వ్యక్తి వచ్చాడు బీ అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు బీకి సి శత్రువు బీకి సి శత్రువు అప్పుడు ఏతో మాట్లాడుతూ ఒరే అబ్బాయ్ సి ఉట్టి వెదవరా వాడు తప్పుడు వాడురా అని బీ తనకండి నిజంగా సి మీకు శత్రువే కానీ మీకు వాడు శత్రువైనంత కారణంగా వాడు శత్రుత్వాన్ని గురించి ఏముందనకండి ఎందువల్ల ఏ సికి సీకి చెప్పొచ్చు నాలుగు మాటలు కలిసి చెప్పొచ్చు అటువంటిప్పుడు ఏం చేయాలా మాట్లాడుతూ చూడు సి అంటే సి నేను శత్రువుడు అందరూ అనుకుంటారు సి ఎంత మంచివాడంటే చాలా మంచివాడరా కానీ మా ఇద్దరు మంచి శత్రుత్వం ఎందుకు వచ్చిందో నాకే అర్థం కావటం లేదు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి బొడ్డు దగ్గర నుంచి కాదు ఇక్కడి నుంచి వస్తాయి అంటే మీకు ఎవరి పైన అయితే ఉందో అలాంటి శత్రువుల గురించి మీ మిత్రులతో ముచ్చరించవద్దు శత్రువుల గురించి మిత్రత్వంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి తప్ప మిత్రుల దగ్గర శత్రువుల మాటలు మాట్లాడవద్దు ఇది కృత్తిక నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులు గమనించాల్సిన మొట్టమొదటి పాయింట్ నెక్స్ట్ ఆరోగ్యాంశాలు ఏదో చిన్నప్పటి లోపం ఉంటుంది ఆరోగ్యం సంబంధించి కానీ దాన్ని ఖాతరు చేయవద్దు డాక్టర్ గారి దగ్గరికి పోవటం వైద్య నిర్ణయాల్ని తీసుకోవటం అత డాక్టర్ గారు చెప్పేటువంటి మందులు మాకులు ఏవనిస్తాయి అవి చక్కగా వాడటం వీడికి కూడా దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి నెక్స్ట్ వివాహ నిర్ణయాలు ఏదో ఆశ్వీజ మాసము కార్తీక మాసము మార్గమాసము మాఘవ మాసం వచ్చింది ఇంకా మనం నిర్ణయం చేద్దాం నిశ్చితార్థం చేద్దాం మన అబ్బాయి కృతిక నక్షత్రంలో అబ్బాయి ఎంఎస్ఎస్ వస్తున్నాడు ఇంకా బావగారు వస్తున్నారు అల్లుడు గారు వస్తున్నారు ఆవిడ వస్తారు వీరు వస్తారు వివాహ నిర్ణయాలు చేయబోతున్నారు అనేటువంటి అంశాలు కనుక ఏవైనా ఉండి ఉంటే టేక్ కేర్ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి తొందరపడి హడావుడి నిర్ణయాలు చేయవద్దు అంటే వివాహ నిర్ణయాలు కావచ్చు నిశ్చితార్థాలు కావచ్చు దీనితో పాటు మానసిక శారీరక అంశాలు మెంటల్ అండ్ ఫిజికల్ టెన్షన్స్ ఇలాంటి విషయాల్లోనూ ఆర్థిక లావాదేవీలు ఇలాంటి అంశాలు కూడా జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి సో ఇన్ కేస్ మీరు వీడియోలో మర్చిపోయినప్పటికీ కూడా ఈ దిగువన ఏ నక్షత్రం వారు ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి వివరాలు కూడా కింద దిగువన వెళ్తుంటాయి ఆయా అంశాల్లో ఆ నక్షత్ర జాతకులు జాగ్రత్తలుంటూ తీసుకోండి నెక్స్ట్ పరిహారం ఏం పాటించాలి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అన్నమాట ప్రతి నక్షత్ర జాతకులకి ప్రతి నెలలో కూడా కొన్ని సమయాలంటూ ఇవ్వటం జరిగింది ఈ సమయాల్లో ఏం చేయాలి గురికి పోవాలన్నా గోపురానికి పోవాలన్నా ఉంగరం వేసుకోవాలన్నా అది వేసుకోవాలన్నా లేకపోతే ఇంకేదన్నా సిద్ధాంతి గారు కొత్త రెమెడీ లాంటిది ఏమైనా చెప్తారా ఏమిటి అని మీరు ఎదురుచూస్తూ ఉంటారు నాకు తెలుసు ఇది అందరికీ కలిపినటువంటి పరిహారాలు ఉన్నాయి కామన్ కామన్ రెమెడీ కనుక ప్రతి వీడియోలో వెనక భాగాన్ని చెప్పేదానికంటే పన్నెండు వీడియోలు అయిపోయిన తర్వాత సపరేట్గా దాని గురించి చెప్పాను అనుకోండి చక్కగా ఉంటుంది ఇంతకు ఏమిటిది లలితా సహస్రనామ స్తోత్రంలో మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం మణిపూర్గ చక్రం అక్కడి నుంచి ఆ పైన ఏడు చక్రాల గురించి షట్ చక్రాలు ప్లస్ సహస్రాలు ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అంటూ ఇచ్చారు లలితా నామ స్తోత్రంలో ఈ చక్రాల్లో ప్రతి చక్రానికి కూడా ఒక నివేదన అంటూ ఉంది చాలామందికి అది తెలియదు మనం సహజంగా ధోరణిలో ఆ నామాలు చదువుతుంటాం కానీ ఆ నామాల నివేదన ఎందుకు దాని ప్రభావం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటారు కనుక ఈ అశ్వని కానీ భరణి కానీ కృతకానుషణ మొదటి పాదంలో జన్మ జాతకులకి ఇచ్చినటువంటి ఈ పరిహారాలు పాటించవలసినవి మరియు జాగ్రత్తలు తీసుకునే సమయాలు ఏవైతే ఉంటాయో ఆయా వారాలలో ఆ నివేదనను ఒక రెండు చెంచాలు తినండి అంతే వెరీ సింపుల్ కానీ మొత్తం ఎన్ని నివేదనలు ఉంటాయి ఏడే ఉంటాయి నివేదనలు కానీ లలితా సహస్రామ స్తోత్రం ఏం చెప్పబడిందంటే అంటే నివేదనలు ఆరే ఉన్నాయి కానీ సహస్రానికి అంటే చంద్రుడు అధిష్టానంగా ఉన్నటువంటి ఏడవ చక్రానికి ఈ ఆరు నివేదనలో ఛాయిస్ ఇస్ యువర్స్ అని లలితా సహస్రామ స్తోత్రం చెప్పింది అంటే మనం చిట్ట చివరి వీడియోలో ఆరు నివేదనలు ఉంటాయి అది ఏడవ రోజుకి సోమవారానికి మీకు నచ్చినటువంటి నివేదన ఈ ఆరింట్లో ఇనివన్ చూజ్ చేసుకోండి అని ఉంటుంది సో యథావాత చెప్పొచ్చేది ఏంటంటే చిట్ట చివరి వీడియోలో సోమవారం ఛాయిస్ యువర్స్ మంగళవారం ఒక నివేదన బుధవారం ఒక నివేదన గురువారం ఒకటి శుక్రవారం ఒకటి శనివారం ఒకటి ఆదివారం ఒకటి అట్లా ఒక వారానికి ఒక చిన్న ప్రసాదం ఉంటుంది ఆ ప్రసాదాన్ని చక్కగా ఇంటిలో పాటు చేసుకోండి సరే మిగతా వారి ఇటు తిరిగి ప్రసాదం పొంగలి అనుకున్నారనుకోండి పొంగలి చేసిన మీరు ఒక్కరే తిన్నారు కదా అందరు తింటారు మీరు మాత్రం ప్రత్యేకంగా జగద్రాక్షుడైన శ్రీ సూర్య భగవానుడికి ఒక్కసారి నమస్కరించి ఇంచేదంటే భానుమండల మధ్యస్థే భైరవి భగవాని ఆ తల్లి ఆ సూర్యమండలంలో ఉంది కనుక ఆ తల్లిని నమస్కారం చేసుకుంటూ ఆ ప్రసాదం స్వీకరిస్తారు ఆ ప్రసాదం ఎలా తెలుస్తుందండి సిద్ధాంతి గారు అని మీరు అనుకోవచ్చు ఈ దిగువనిచ్చినటువంటి తేదీలలో ఏ వారమైతే ఆ వారానికి తమ నివేదన చిట్ట చివరి వీడియోలో ఉంటుంది మీరు చేయవలసింది ఏమీ లేదు చెప్పినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆయా రోజులలో వారం ఏదో ఆ వారానికి సంబంధించిన నివేదన ఏదో ఆ నివేదన తింటే ఏమవుతుంది చంద్రుడు మన చంద్రుడు మన కారకుడు చంద్రుడు ఆ నివేదన ఎప్పుడైతే మీ ప్రసాదంగా స్వీకరిస్తారో వెంటనే మీలో మార్పులు వస్తాయి మీలో మార్పులు ఎప్పుడు వస్తాయో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు ఆ జాగ్రత్త తగిన విధంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి సో మూడు సంపూర్ణ చంద్రగ్రహణాల ప్రభావం పరోక్షంగా మీ మీద లేకుండా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు అంది రావడానికి ఈ ఏడు నివేదనలు అంటే ఆరే నివేదనలు ప్లస్ ఆరింట్లో ఒక నివేదన ఆరింట్లో ఎనీ వన్ కనుక మొత్తం ఏడు రోజులలో ఏడు రకాలుగా మీరు స్వీకరిస్తూ ఉండండి చక్కటి అనుకూల పరిస్థితులు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి కనుక చిట్ట చివరి వీడియోలు ఆ లలితాశాస్రం స్తోత్రంలో ఏ శ్లోకంలో ఆ నామం ఏమిటి ఆ నామం యొక్క అర్థం ఏమిటి భావం ఏంటి నివేదన ఏంటి అనే వివరాలు కూడా చక్కగా తెలియజేస్తాను వాటిని కూడా ఒకసారి చూసి ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి నమస్కారం